Hello friends, welcome back to our channel. Iroju ee video lo nenu mee andarki raitulaku sambandhichi konni updates aithe vachayandi. Aa details anni cheppadaniki video chestunnanu. December lo raitulaku 6000 pampini cheyunnaru. Ee 6000 enduku pampini cheyunnaru, eppudu pampini cheyunnaru, aa details tho paatu manaku pantaku bima sambandhichi prabhutvam oka padakanni aithe praveshapettaru. Aa details kuda ee video lo cheptanu. Ee video end varaku chudandi. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వము డిసెంబర్లో మనకు రైతులకు 6000 ఇవ్వనున్నారండి. ఈ 6000లో మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా 2000 ఇవ్వనున్నారు. ఈ డబ్బులు ఎందుకు ఇవ్వనున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటనేది మాట్లాడుకున్నాం. మనకు రైతు భరోసా కింద ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 11500 పంపిణీ చేశారు. ఈ 11500లో 4000 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పిఎం కిసాన్ యోజన కింద మనకు కేంద్ర ప్రభుత్వం 4000 ఇచ్చింది. సో ఇంకా మిగిలిన అమౌంట్ వచ్చేసి 2000 ఇవ్వాలి, అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్. యాక్చువల్గా జగన్ గారు ఏం చెప్పారంటే చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి చివరి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి జనవరిలో ఇస్తామని చెప్పారు. బట్ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అమౌంట్ని డిసెంబర్లోనే ఇస్తామని చెప్పారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ 2000 డైరెక్ట్గా అకౌంట్లోనే పడనుందండి. సో పిఎం కిసాన్ యోజన కింద ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ లేదా థర్డ్ వీక్ కానీ 2000 అనేది డైరెక్ట్గా అకౌంట్లోనే వేస్తారు. ఇంక మీరు అర్హులా కాదా అని చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ యోజన వెబ్సైట్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చండి. అక్కడ మీ పేరు కనుక ఉంటే మీరు అర్హులే అండి. ఒకవేళ మీరు అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ దానికి థర్డ్ వీక్లో కానీ మీకు 2000 అనేది డిపాజిట్ అవుతాయి. సో మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏపీలో చాలా వరకు తుఫాన్ బాధితుల ప్రాంతాలు ఉన్నాయండి. సో మనం చూసుకున్నట్టయితే కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ, అనంతపూర్ జిల్లా కానీ, ఇలా చాలా జిల్లాలు నివార్ తుఫాన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాయి. అంటే చాలా వరకు పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిహారం ఇస్తాము అని చెప్తున్నారు. ఈ పరిహారాన్ని కూడా ఇదే నెలలో ఇస్తాము అని చెప్తున్నారు. ఈ పరిహారం వచ్చేసి ఒక ఎకరాకు 4000 ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు వేసిన పంటని బట్టి ఆ అమౌంట్ పెరగనైనా పెరగచ్చు లేదా తగ్గనైనా తగ్గచ్చు అని చెప్తున్నారు. ఈ పరిహారం కూడా మనకు డిసెంబర్లోనే ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయండి. చలికాలం సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఈరోజే స్టార్ట్ అయ్యాయి. అందులో ఈ బిల్లు కూడా డిస్కస్ చేశారు. మనకు మరో 2 రోజుల్లో ఈ బిల్లు కూడా పాస్ అవుతుంది. ఒకసారి ఈ బిల్లు పాస్ అయిన వెంటనే మనకు డేట్ అనేది కన్ఫామ్గా ఫిక్స్ అవుతుంది. ఏ డేట మనకు పంట నష్ట పరిహారం ఇస్తారు అని తెలిపోతుంది. ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు వస్తాయని చెప్తున్నారు. మనకు రీసెంట్గా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మనకు 190,000 ఎకరాలు పంట నష్టం జరిగింది, వీళ్ళందరికీ పరిహారం ఇస్తాము అని కూడా ప్రకటించారు. సో ఎంత పరిహారం ఇస్తారనేది మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రానుంది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారం ఎకరాకి 4000, అంటే మీ దగ్గర ఒక ఎకరా ఉన్నట్లయితే మీకు పిఎం కిసాన్ యోజన కింద 2000, అలాగే మన రాష్ట్రం పంట నష్ట పరిహారం కింద ఇస్తున్న 4000, మొత్తం 6000 మీకు డిసెంబర్లో వస్తుందండి. ఇదే కాకుండా మనకు ఏపీ ప్రభుత్వం పంటకు వచ్చేసి బీమా ప్రకటించారండి. బీమాకు ఎవరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వమే దీనికి చెల్లిస్తుంది అని కూడా చెప్పారు. ఎవరైతే ఈ క్రాప్ కింద రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరికీ పంటకు సంబంధించిన బీమా ప్రభుత్వమే కడుతుంది. సో దీనికి మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ మీరు చేయాల్సిన పనేలా మీ పంటని ఈ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి మీ పాస్బుక్ ఏదైతే ఉందో, అంటే మీకు పొలంకు సంబంధించిన పాస్బుక్ ఉంటుంది కదండి, ఆ పాస్బుక్ని తీసుకెళ్ళి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వెళ్ళి నా పంటని ఈ క్రాప్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే కనుక వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అంటే మీ ఆధార్ కార్డు, మీ రైస్ కార్డు, అలాగే మీ పాస్బుక్, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఆ డీటెయిల్స్తో పాటు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీకు ఈ క్రాప్ కింద వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఒకసారి మీ పంట కనుక ఈ క్రాప్ కింద రిజిస్టర్ అయిపోతే కనుక మీకు వైఎస్ఆర్ బీమా అనేది ఒకటి ఉందండి. పంటలకు సంబంధించిన బీమా వచ్చేసి ప్రభుత్వమే కడుతుంది. దీనికి 1 రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ప్రమాదవశాత్తు పంట నష్టపోయినా ఏదైనా జరిగినా కూడా మీకు ప్రభుత్వం అమౌంట్ అనేది చెల్లిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను. మొత్తానికి ఎవరికైతే రైతులకు ఉన్నాయో వాళ్ళకు డిసెంబర్లో 6000తో పాటు పంటకు సంబంధించిన బీమా కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. సో నేను ఈ విషయాలన్నీ మీకు కంప్లీట్గా చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను. మొత్తం కనుక చూసుకున్నట్టయితే మనకు డిసెంబర్ 3rd వీక్లో కానీ 4th వీక్లో కానీ ఎవరైతే అర్హులున్న రైతులకు 6000 అకౌంట్లోనే పడుతుంది. ఎవరైతే ఈ క్రాప్ చేయించుకున్నారో వాళ్ళకు డిసెంబర్ 14వ తేదీన ఈ క్రాప్ రిజిస్టర్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళందరికీ బీమా కూడా వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ మొబైల్కి కూడా వస్తాయండి. సో ఇంకా ఎవరైనా చేయించుకున్నట్టయితే వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు ఈ క్రాప్ అనేది చేయించుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.